నమస్తే వెల్కమ్ టు స్పాట్ లైఫ్ కరోనా ఈ పేరు వింటే నిద్రలో కూడా ఉలిక్కి పడాల్సిందే ప్రపంచంలో ఈ మాయిధారి వైరస్ అంటుకోని ఇల్లు చాలా అరుదు ఇప్పటికే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లతో ప్రపంచాన్ని అతలాగుతలం చేసిన ఈ మహమ్మారి ఇప్పుడు మూడోసారి అత్యంత వేగంగా విజృంభిస్తుంది ఇండియాతో పాటే అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇండియా వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ వైరస్ బారిన పడుతున్నారు పోలీసులు డాక్టర్లు కరోనా దెబ్బకు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు సినిమా రాజకీయ ప్రముఖులకైతే మహమ్మారి ఓ రేంజ్లో వణికి పుట్టొస్తోంది దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండగా ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది రోజు రోజుకు రెట్టింపు కేసులు వెలుగు చూడడం ప్రధాన రాష్ట్రాల్లో దడ పుట్టిస్తోంది దాదాపు ఒక్క రోజుకు పాజిటివ్ కేసులు మూడు లక్షలకు చేరువ కావడం వణుకు పుట్టిస్తోంది మరోసారి వైరస్ విరుచుకు పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా రేపిన కలకలం ఇప్పట్లో ఆగిపోయేలా లేదు కోవిడ్ కారణంగా మొదటి రెండు వేవుల్లో ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా కోట్ల సంఖ్యలో వైరస్ బారిన పడినవారు ఇతర రుగ్మతలు ఎదుర్కొంటున్నారు మనిషి ఆయుర్దాయంపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపిందని పరిశోధనల్లో వెల్లడైంది కరోనా మొదటి వేవ్తో పోలిస్తే రెండో వేవ్ ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు చాలా వేగంగా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా ఎక్కువ సంభవించాయి కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవ్వడానికి ప్రజల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చెప్పక తప్పదు అంతర్జాతీయ విమానాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కొందరు మాస్కులు పెట్టుకోకపోవడం సామాజిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా సెకండ్ వేవ్ విజృంభించిందని తెలింది సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిపోయిందని సంతోషిస్తోన్న సమయంలో చాప కింద నీరులా మళ్లీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి గత రెండు వేవుల్లో లేని వేగం మూడో వేవులో కనిపిస్తోంది కరోనా మహమ్మారి భారత్ ను కొట్టిన దెబ్బ సామాన్యమైంది కాదు ఒకనొక దశలో దేశం శవాల గుట్టలా మారిపోయింది కరోనా ఉగ్ర రూపానికి ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి ఎంతోమంది పిల్లలు అనాథలయ్యారు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి అలాంటి భీకరమైన దాడి నుండి గత రెండు మూడు నెలలుగా తగ్గుముఖం పట్టిన మహమ్మారి మున్ముందు సాధారణ జలుబుగా స్థిరపడుతుందిలే అని కొంతమంది నిపుణులు భావించారు అయితే మహమ్మారి మాత్రం అనేక రూపాలు మార్చుకుంటూ చెలరేగిపోయేందుకు సిద్ధమవుతోంది తగిన జాగ్రత్తలు పాటిస్తూనే వ్యాక్సిన్ వేసుకుంటే ప్రమాద తీవ్రత మాత్రం తగ్గుతుందని చెబుతున్నారు పరిశోధకులు వైరస్ను తట్టుకోవాలంటే అంతకు మించి ఇప్పట్లో మరో మార్గం లేదంటున్నారు లాక్డౌన్లు మాస్కులు భౌతిక దూరాలు లాంటివి జీవితాంతం పాటించకపోయినా కనీసం పాటైనా పాటించాల్సిన అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కఠినమైన రీతిలో లాక్డౌన్ విధించారు అయితే లాక్డౌన్ సడలించగానే మళ్లీ కేసులు నమోదవుతున్నాయి సెకండ్ వేవ్ తొలగిపోయిందిలే అని సంతోషిస్తున్న వేళ మూడోసారి ముప్పు ఆందోళనకరమే వైరస్ బారి నుండి ప్రాణాపాయాన్ని తప్పించగల వ్యాక్సిన్ ప్రక్రియ ఇండియాలో రీసెంట్గాని నూట యాభై కోట్ల డోసులను పూర్తి చేసుకోవడం కాస్తంత ఊరట కలిగించే విషయమే కరోనా నుండి రక్షించుకోవడానికి ఇప్పటి ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సినే మన దేశ జనాభా దాదాపు నూట నలభై కోట్లు అయితే అందులో పిల్లలు వయోవృద్ధులను మినహాయిస్తే టీకాలు దాదాపు అందరికీ ఓ డోసైనా వేసినట్లు భావించాలి ప్రపంచానికి పీడలా దాపురించిన కరోనాకి టీకాని కాస్త నివారణ మార్గం కాగా అందులో మనం తయారీలో కాస్త ఆలస్యమయ్యాం కానీ ఎప్పుడైతే సెకండ్ వేవ్ తాలూకు తీవ్రత అర్థమైందో ఇక అప్పటినుంచి అలు పెరగకుండా ప్రభుత్వాలు పనిచేస్తూనే ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో రికార్డుల యావత్తు భారీ సంఖ్యలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగింది మధ్యలో విమర్శలు మోసాలు చోటు చేసుకున్నా చివరకు అనుకున్న లక్ష్యం చేరుకోగలిగాం మూడోవేవ్ను మొదట్లోని అంతం చేయగలిగితే ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు అందుకు ప్రభుత్వాల చిత్తశుద్ధితో పాటు ప్రజల సహకారం కూడా అవసరం అయితే ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసులు చూస్తుంటే ఆందోళన పెరిగిపోతోంది చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా మాయదారి మహమ్మారి అన్ని రంగాలలోని వారికి సోకుతోంది ముఖ్యంగా దేశంలోని పోలీసులు డాక్టర్లకు వైరస్ అటాక్ అవుతోన్న తీరు చూస్తుంటే ఫ్రంట్ లైన్ వారియర్స్పై మహమ్మారి పగబట్టిందా అన్న అనుమానం కలుగక మానదు సినీ పరిశ్రమ అయితే కరోనా కూరల్లో చిక్కుకుని విలవిలలాడిపోతోంది బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు అనేక మందికి వైరస్ సోకింది కరోనాకు అంతమే లేదా అంతం చూసిన కొద్దీ రూపం మార్చుకుని మళ్ళీ మళ్ళీ విరుచుకుపడుతుందా గత ఏడాదిన్నరగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ భయమే వెంటాడుతుంది ఫస్ట్ వేవ్ అయిపోయాక వైరస్ పనైపోయింది అనుకుంటే మరో వేరియంట్ రూపంలో సెకండ్ వేవ్ విరుచుకుపడింది సెకండ్ వేవ్ తర్వాత కరోనా అన్నది సాధారణ జలుబుగా మారుతుందని ఇక దాని గురించి భయం లేదు అనుకుంటే మళ్ళీ థర్డ్ వేవ్ రూపంలో విజృంభణ కొనసాగుతోంది చాప కింద నీరులా మరోసారి కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది ఇప్పటికే మెట్రో నగరాల్లో ఉగ్ర రూపం దాల్చింది సినీ రంగానికి చెమటలు పట్టిస్తోంది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చుక్కలు చూపిస్తోంది కరోనా వైరస్ బాలీవుడ్ ను కార్ చిచ్చులా దహించివేస్తోంది తాజాగా ప్రఖ్యాత నేపథ్య గాయని భారతరత్న లతా మంగేష్కర్ కూడా కోవిడ్ బారిన పడ్డారు కుటుంబ సభ్యులు మంగళవారం ముంబైలోని బ్రీచ్ క్యాండ్ ఆసుపత్రిలో చేర్పించారు సీనియర్ డాక్టర్లు ఆమెను ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు దేశంలో ఒమిక్రాన్ వైరస్ ప్రారంభం కావడం కావడమే బాలీవుడ్ సెలబ్రిటీలను చుట్టుముట్టేసింది ముందుగా కరీనా కపూర్తో మొదలుపెట్టి ఆమె క్లోజ్ ఫ్రెండ్ అమృత అరోరా అటు తర్వాత సినీ నిర్మాత కరణ్ జోహర్ అలియా భట్ మహిబ్ కపూర్ సోహెల్ ఖాన్ భార్య సీమా ఖాన్ ఏక్తా కపూర్ ప్రేమ్ చోప్రా ఆయన భార్య ఉమా జాన్ అబ్రహం ఆయన భార్య ప్రియా రుణ్ చాల్లు కరోనా బారిన పడి హోం ఐసోలేషన్లో గడపాల్సి వచ్చింది బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ కూడా కరోనా బారిన పడ్డట్టు మీడియాలో వార్తలు వచ్చాయి ఆమె సోదరి జాన్వీ కపూర్ తండ్రి బాలీవుడ్ నిర్మాత బోనిక్ కపూర్ లు కూడా హోమ్ ఐసోలేషన్ లో గడిపారు బోనిక్ కుమారుడు అర్జున్ కపూర్ కూడా కరోనా బారిన పడ్డారు అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా తనకు కరోనా సోకిందని ప్రకటించాడు హృతిక్ మాజీ భార్య సుశాన్యే ఖాన్ కూడా కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నారు నోరా ఫతే కూడా డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ప్రకటించారు సినీ దర్శకుడు మధుర్ భండార్కర్ సింగర్ అర్జిత్ సింగ్ సీనియర్ నటి నఫీసా అలీ మాన్వి గార్గులు కూడా తమకు కరోనా పాజిటివ్ సోకినట్లు వెల్లడించారు శనివారం నాటికి దేశవ్యాప్తంగా లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వస్తే తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్ లో సెలవులు గడిపి వచ్చిన తర్వాత కోవిడ్ నైన్టీన్ బారిన పడ్డారు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మి కూడా కరోనా బారిన పడ్డారు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు టాలీవుడ్ నటి శోభన కూడా కోవిడ్ బారిన పడ్డారు ప్రపంచం మొత్తం గాఢంగా నిద్రిస్తున్న సమయంలో తనకు కోవిడ్ సోకిందని తెలిపారు ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు త్వరలో కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు టాలీవుడ్ కు చెందిన సత్యరాజ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు బాలీవుడ్ టాలీవుడ్ తారలు ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడడంతో సినీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు ప్రస్తుతం ముంబైతో పాటు మన ఏపీలో కూడా సినిమా థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీకి అనుమతించడంతో సినీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని నిర్మాతలు వాపోతున్నారు కరోనా పాండమిక్ సమయంలో వారి సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రాణాలకు తెగించి వారు చేసే పోరాటం వెలకట్లేనిది అటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ పై ఇప్పుడు మహమ్మారి పగపట్టినట్లు కనిపిస్తోంది దేశంలో అనేక రాష్ట్రాల్లో డాక్టర్లు పోలీసులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డం కలకలం రేపుతుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది ఫ్రంట్ లైన్ వారియర్స్ భారీగా కోవిడ్ బారిన పడుతున్నారు ఓవైపు వైద్యులు వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతుండగా ఇప్పుడు పోలీసులు కూడా కరోనా బాధితులుగా మారుతున్నారు ఢిల్లీ పోలీస్ విభాగంపై కరోనా పంజా విసురుతోంది ఈ నెల ప్రారంభం నుంచి మొత్తం రెండు వేల ఐదు వందల మంది సిబ్బంది వైరస్ బారిన పడినట్లు వారిలో ఏడు వందల అరవై ఏడు మంది కోలుకున్నారని బాధితుల్లో అన్ని ర్యాంకులకు చెందిన ఆఫీసర్లు ఉన్నారని స్పష్టం చేశారు ఇక తాజాగా తెలంగాణ పోలీసు శాఖను కరోనా మహమ్మారి కలవర పెడుతోంది రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశలో వివిధ పోలీస్ స్టేషన్స్ లో సిబ్బంది కరోనా బారిన పడినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి థర్డ్ వేవ్లో సుమారు ఐదు వందల మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది దీంతో అధికారులు పోలీస్ స్టేషన్లలో కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేపింది విధులు నిర్వహిస్తున్న ఇరవై మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది దీంతో కరోనా సోకిన పోలీసులు హోం ఐసోలేషన్లో ఉన్నారు హైదరాబాద్ నగరంలోని జిడిమెట్ల రాజేంద్ర నగర్ దుండిగల్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లలో దాదాపు ముప్పై ఐదు మంది పోలీసులకు కరోనా పాజిటివ్గా రిపోర్ట్ రావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతోంది స్కూళ్లు కాలేజీలు ఆసుపత్రులు పోలీస్ స్టేషన్లలో కరోనా కేసులు నమోదవుతున్నాయి దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది తాజాగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది ఆసుపత్రిలో మొత్తం యాభై మందికి వైరస్ పాజిటివ్గా తేలింది ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికిరణ్ ను కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది ఆయనతో పాటు మరో ఇరవై ఐదు మంది జూనియర్ డాక్టర్లు ఇతర వైద్యులకు వైరస్ సోకింది పలువురు పారామెడికల్ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు ఇంతమంది వైద్యులు ఒకేసారి కరోనా బారిన పడడంతో ఆసుపత్రిలో మిగిలిన వైద్యులు రోగులు ఆందోళన చెందుతున్నారు ఇదిలా ఉంటే కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో యాభై మంది విద్యార్థులకు కోవిడ్ సోకింది వీరిని కాలేజీలోని ఐసోలేషన్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు అయితే ప్రస్తుతం ఎంబీబీఎస్ పరీక్షలు ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు దీనిపై స్పందించిన అధికారులు స్టూడెంట్స్ కోలుకున్న తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినట్లు సమాచారం ఇక నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్లో తొంభై రెండు మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది గత వారం రోజులుగా షార్లో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు షార్ ప్రాంగణంలోని స్టాఫ్ క్వార్టర్స్ను శానిటైజ్ చేస్తున్నారు అటు తెలంగాణ వైద్య విభాగంలో కూడా భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి గాంధీ ఆసుపత్రిలో నూట ఇరవై మంది వైద్యులకు వైరస్ సోకింది అక్కడ పనిచేసే నలభై మంది పీజీ విద్యార్థులకు ముప్పై ఎనిమిది మంది హౌస్ సర్జన్లకు ముప్పై ఐదు మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆరుగురు ఫ్యాకల్టీలకు కరోనా సోకింది ఇంకా కొందరు వైద్యుల కరోనా రిపోర్ట్లు రావాల్సి ఉంది ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కూడా అరవై ఆరు మంది వైరస్ బారిన పడ్డారు వీరిలో యాభై ఏడు మంది పేషెంట్లు ఉండగా తొమ్మిది మంది వైద్య సిబ్బంది ఉన్నారు ఉస్మానియా ఆసుపత్రిలో నూట యాభై మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించారు కేసులు పెరుగుతుంటే ఆసుపత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి ట్రీట్మెంట్ చేయాల్సిన వైద్యులకు పాజిటివ్గా నిర్ధారణ అవుతుంటే టెన్షన్ పెరుగుతోంది వరంగల్ ఎంజీఎంలోనూ కరోనా కలకలం రేపింది తాజాగా అరవై తొమ్మిది మంది అక్కడి వైద్య సిబ్బంది వైరస్ బారిన పడ్డారు వీరిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ఉన్నారు దీంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో భయాందోళనలు నెలకొన్నాయి రాజకీయ నేతలను కరోనా వదలడం లేదు మొన్నటి వరకు ఏపీలో అధికార పార్టీ నేతలను భయపెట్టిన వైరస్ ఇప్పుడు టీడీపీ నేతల వెంట పడుతోంది తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం కరోనా బారిన పడ్డారు ఆయన తొలిసారి వైరస్ బారిన పడ్డారు తనకు కరోనా సోకిన విషయాన్ని టీడీపీ అధినేత స్వయంగా ప్రకటించారు చంద్రబాబుకు కరోనా సోకిందన్న వార్త పార్టీ శ్రేణుల్లో ఆందోళన రెప్పింది అయితే తన ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబే స్వయంగా వివరణ ఇచ్చారు తాజా టెస్టుల్లో తనకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందన్న చంద్రబాబు వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపారు ఇన్ఫెక్షన్ తర్వాత వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు చంద్రబాబు లోకేష్ ఇద్దరికీ కరోనా సోకడంతో ఇటీవల వారిని కలిసిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది తనకు పాజిటివ్ సోకినట్టు దేవినేని స్వయంగా ప్రకటించారు తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు ఇక అధికార పార్టీలో మొదట మంత్రి కొడాలి నానికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది కొడాలి గతవారం కూడా ప్రభుత్వపరమైన కార్యక్రమాలతో బిజీగా గడిపారు ఆయనకు స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నారు పాజిటివ్గా తేలడంతో డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరారు తనను ఇటీవల కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ సైతం కరోనా బారిన పడ్డారు స్వల్ప లక్షణాలు కనిపించగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో ఆయన కూడా ఏఐజీలో చేరి చికిత్స పొందుతున్నారు సత్యనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా వైరస్ సోకింది తనకు మూడోసారి పాజిటివ్ వచ్చిందని జలుబు ఒళ్లునొప్పులు రావడంతో టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు అంబటి రాంబాబు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి అంబటి రాంబాబుతో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు కూడా కరోనా బారిన పడ్డారు మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి ఆయన సతీమణి శచీదేవికి కూడా కరోనా సోకింది కేవలం వీరే కాదు రాజకీయ నేతల సన్నిహితులు రక్త సంబంధికులు సైతం భారీగానే కరోనా బారిన పడుతున్నారు ఇలా రాజకీయ నేతలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు ఒకవైపు ప్రమాదం ముంగిటమున్నా చాలా మంది చేస్తున్న నిర్లక్ష్యం శాపంగా పరిణమిస్తుంది కొంతమంది మాస్కులు పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోరు ఆ నేను నేనొక్కడినే మాస్క్ పెట్టుకుంటే కరోనా ఆగుద్దా అంటూ అడ్డగోలు సమాధానాలు చెప్పేవారు కోకొల్లలు మహమ్మారి చేతిలో రెండుసార్లు చావు దెబ్బతిన్న భౌతిక దూరం పాటించేవారే కరువయ్యారు చదువుకున్న వారు సైతం గుంపులుగా తిరగడం ఒకే దగ్గర కూర్చొని తినడం ఆ ఏముందిలే అని తేలిగ్గా తీసుకోవడం వైరస్ విజృంభణకు కారణమవుతుంది మన బంధువులే కాదు మన ఫ్రెండ్సే కదా అనే తేలిగ్గా తీసుకోవడంతో వైరస్ కోరలు చేస్తుంది ఎందుకు కరోనా నుంచి తప్పించుకోవడం ఎలా థర్డ్ వేవ్ బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిందేంటి ఒమిక్రాన్ వేరియంట్ ప్రాణాలు తీసే డెల్టా అంతటి ప్రమాదం కానప్పటికీ ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం తప్పనిసరి సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్ దేశంలో లక్షల మందికి సోకి మరణ మృదంగం వాయించింది ఇప్పుడు ప్రస్తుతం ఒమిక్రాన్ ఆ బాధ్యత తీసుకుంది ఈ క్రమంలోనే ఒమిక్రాన్ డెల్టాకు ప్రధాన తేడాలను గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు తాజగా పరిశోధనలు చికిత్స పొందిన రోగుల వ్యక్తిగత పరిశీలన ఆధారంగా ఈ రెండు వేరియంట్ల మధ్య తేడాను గుర్తిస్తున్నారు డెల్టా వేరియంట్ బారిన పడ్డవారికి పొడిదగ్గు వస్తుందని అదే ఒమిక్రాన్ బాధితులకు తడిదగ్గుతో బాధపడతారని వైద్యులు సూచిస్తున్నారు ఎక్కువ కేసుల్లో ఇదే పోలిక ఉందని చెబుతున్నారు ఎక్కువ మంది రోగుల్లో కనిపించిన లక్షణాల ఆధారంగా ఈ విషయం గుర్తించారు ఒమిక్రాన్ వచ్చిన వారిలో నూట ఒక్క డిగ్రీల కంటే తక్కువ జ్వరం ఉంటుందని తేలింది తీవ్రమైన తలనొప్పి గొంతు గరగరగా ఉండడం ఎక్కువగా గుర్తించినట్లు వైద్యులు చెబుతున్నారు కండ్ల కలక వాసన కోల్పోవడం నాడీ సంబంధ లక్షణాలు డెల్టా వేరియంట్లు ఎక్కువగా కనబడ్డట్టుగా వైద్యులు చెబుతున్నారు డెల్టా వైరస్ సోకితే శరీరంపై ఎఫెక్ట్ భారీగా పడిందని అయితే ఒమిక్రాన్ చికిత్స మరో రకంగా ఉంటుందని లక్షణాలను బట్టి పరిశీలించాలని వైద్యులు సూచిస్తున్నారు డెల్టా వలె ఒమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదని తెలింది ఒమిక్రాన్ వారికి కండరాల నొప్పితో పాటు ఒకటి రెండు రోజులు అలసిపోయినట్టుగా అనిపిస్తోందన్నారు ఒమిక్రాన్ సోకిన వారికి తలనొప్పి శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నట్లు తెలింది కరోనా మొదటి వేవ్తో పోలిస్తే రెండో వేవ్ ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు చాలా వేగంగా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తాయి కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది మాస్క్ ముక్కుకు మూతికి పెట్టుకునే వారికంటే గడ్డానికి తగిలించుకునేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు నిర్లక్ష్యం వలనే సెకండ్ వేవ్ వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి మహమ్మారి బారి నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఎన్ని వేవ్లైనా వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి వ్యాయామం డి విటమిన్ ఏ కోసం ఎండలో నడవడం లాంటివి చేయాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి శాకాహారులు విటమిన్ ట్వెల్వ్ తీసుకోవాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే వైరస్ సోకినా సమర్థవంతంగా ఎదుర్కోగలం మొదటి వేవ్ తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది మూడో వేవ్ విజృంభణ కొనసాగుతుంది ఎన్ని వేవ్స్ వచ్చినా మన జాగ్రత్తలో మనం ఉండాలి టీకా వేయించుకున్నంత మాత్రాన నిర్లక్ష్యం పనికిరా మాస్క్ పెట్టుకోవడం భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు కొన్నాళ్ళ పాటు ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే ఈ మహమ్మారి ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు జీరో కేసులు నమోదయ్యేంత వరకు ఆ తర్వాత ఇంకొన్నాళ్ళు జాగ్రత్తలు పాటించినట్లయితే మహమ్మారి బారి నుండి పూర్తిగా బయటపడగలం మరి ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటిస్తారని ఆశిస్తూ ఇది వాటి స్పాట్లైట్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్